హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఇట్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ప్రజలకు భారీ షాక్ రాష్ట్రంలో డీజిల్ కొరత మరో పది రోజుల పాటు ఇంతే అంటున్న డీలర్లు డీజిల్ సరఫరాలో కోత విధిస్తున్న ఆయిల్ కంపెనీలు రెండు బంకులకు కలిపి ఒకే లోడ్ మాత్రమే సరఫరా ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర నో స్టాక్ బోర్డులు వ్యవసాయ సేదన ప్రారంభంలో బంకుల వద్ద బారులు తీరుతున్న రైతులు సో రాష్ట్రంలో డీజిల్ కొరత అటు రవాణా రంగాన్ని కూడా ఇటు వ్యవసాయ రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఫలితంగా అటు వాహనదారులు ఇటు రైతులు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం బార్లు తీరుతున్నారు అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు ఇవ్వడంతో వినియోగదారులు నిరసకు గురవుతున్నారు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కినాయి ఏపీలో ముందస్తు ఖరీఫ్ సాగు కోసం ఇప్పటికే ప్రభుత్వం కాలువల ద్వారా నీటిని సరఫరా చేసింది అయితే ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్కి సంబంధించి నో స్టాకులు కనిపించడం చాలా బాధాకరమైన విషయం అనమాట పది రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా తెలియజేసింది సో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నో స్టాకులు అయితే వచ్చేస్తాయన్నమాట ఇది అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషనే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ప్రజలందరూ గమనించగలరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇస్తూ ఉంటాను